చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వ సన్నాహాలు నిర్వహిస్తున్నారు. గత కాలంలో ఏటా నిర్వహించే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో వినియోగించిన మంగళసూత్రాల్ని అన్నింటినీ కలిపి భారీ సైజులో మంగళసూత్రాల్ని తయారు చేయించాలనే తలంపుతో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి గ్రామంలోని శ్రీ సాయి మణికంఠ జ్యువెలరీ అధినేత నడిపల్లి వెంకటకిషోర్లు సంయుక్తంగా ఈ క్రతువుకు నడుంబిగించారు. అనుకున్నదే తడవుగా ఎంతో అందంగా సీతామాత కోసం చక్కని భారీ మంగళసూత్రాలు తయారయ్యాయి. ఈ ఏడాది నిర్వహించబోయే శ్రీరామనవమి వేడుకల్లో జానకీరాముల కళ్యాణానికి కొత్తగా తయారు చేయబడిన ఈ భారీ మంగళసూత్రాల్ని వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఇంతటి భారీ సైజులో మంగళసూత్రాలు ఎంతో అరుదుగా ఉంటాయని, ఇలాంటి అరుదైన భారీ మంగళసూత్రాలు తయారు చేయించే అదృష్టం అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి మరియు శ్రీ సాయి మణికంఠ జ్యువెలరీ అధినేత నడిపల్లి వెంకటకిషోర్లు తెలియజేశారు. మన చనుబండ అపరభద్రాద్రిగా పేరు పొందిన శ్రీరామాలయం శ్రీరామనవమి దగ్గరికి వస్తుంది. మన రామాలయంలో మన సీతమ్మవారి స్తోత్రాలు పురాతన కాలం నుండి ఎప్పటి నుంచో ప్రతి ఆట స్తోత్రాలు తీసుకురావటం ఆనవాయితీ. అయితే మా ధర్మకర్త గారు చెన్నకేశ్వరరెడ్డి గారు నేను కలిసి స్తోత్రాలు చాలా ఉన్నాయి కానీ అన్నీ కలిపి పెద్ద స్తోత్రాలు చేపిద్దాము, సీతమ్మ తల్లికి బాగుంటాయి అని చెప్పి ఆలోచించి ఆ స్తోత్రాలన్నీ కలిపి పెద్ద సైజు స్తోత్రాలు చేపించాము. బహుశా ఎక్కడా ఉండమేమో అంత పెద్ద సైజు అనుకుంటున్నాను నేను. చాలా బాగున్నాయి. ఈ అవకాశం నాకు దక్కినందుకు మా ఊరు దేవుడు మా రామయ్య తండ్రి మా ఇంట్లో ఉన్న మా తండ్రిగా మేము భావిస్తున్నాము. మా సీతమ్మ తల్లికి మా చేతుల మీదుగా చేపించడం నా అదృష్టం, నాకు చాలా సంతోషంగా ఉన్నది. జై శ్రీరామ్.